కదండి, మా ఊర్లో బుచ్చప్ప ఉంది, నీకెంత ఉంది? భూమి 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 మూడు ఎకరాలు ఉందిరా. మూడు ఎకరాలు నీకు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చిన్న వయసులో ఉన్నావు కదా, నీకు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే రాసి ఇచ్చి ఉంటుంది భూమి అంటే. నువ్వు నేను ముద్రైపో మన కోళ్ళు రాయరు. మాట ఇచ్చాను కదా నేను, రమ్మా నేను వస్తున్నానా. నువ్వు కొట్టవా? మా ఊర్లో బుచ్చప్ప ఉంది, ఆవిడకి నీ అంత లేదు. మూడు సెంట్లు భూమి ఉంది, మూడు సెంట్లు భూమి ఉంటే ఎక్కువ మంది ఎందుకని చెప్పేసి ముగ్గురు తెప్పించుకొని సర్పంచ్ గారు ఉడుపు ఎలా గురిస్తారండి? ఎలా గురిస్తారా? అదే ఇలా గుడిచింది ఎలాగా ఒరిసేనాయని చోడిచేనాయని ఇలాగా ఏంటి ప్రెసిడెంట్ గారు ఇలాగా ఇలా గుడుతారు కదా. నేను చెరుకుడుపు, చెరుకు ముక్కలు ఎలా ఉంటాయి? ఇంట్రెస్ట్ ముక్కలు కడతారా? ఒక్కో ముక్క మూడేసి ఉంటాయి గుంపులు అండి. ఒక్కో ముక్క మూడు గుంపులు ఉంటాయిగా, సాలు ఎలా దున్నుతారు? సాలు సాలు ఎలా దున్నిసి అడ్డు కడతారు ముక్కలండి, చెరుకు ముక్కలా ఇలా అడ్డు కట్టించి కప్పేతారు. మూడు రోజులకి ఇంట్రెస్ట్ వస్తాయి మొలకలు మొలకలు. ఇలాగే తర్వాత నెల రోజుల తర్వాత లేచిపోతాయి మొక్కలు, అలాగే మూడు నెలలు అయిన తర్వాత పెరిగిపోతుంది కదా. అప్పుడు అటు ఇటు ఎలా పడిపోతాయా? రెక్కలు రెక్కలు అదే పది మంది కొట్టించుకోవడం. చెరుకు మొక్కలు కొట్టించుకోవడం మరి కొట్టించుకోవడం.